सरिगम पद नीवरसत्तस्वर विद्यालोलं विदलितकालं विमल हृदय त्यागराज पालं नाद तन्मनिषं शंकरं नमामि मे। अवपदाम् आपदाम् अपहर्तारम् आपदाम् अपहर्तारम् दातारम् दातारम् सर्वसंपदाम् सर्वसंपदं लोकाभिरामं लोकाभिरामं श्रीरामं भूय भूय नमाम्यहम् नमाम्यहम् अहम् మంచిది మన క్లాస్ చెప్పుకుందాం. మరి కిందసారి మనం అన్ని రాగాలు చెప్పుకున్నాం. ఒక్కొక్క స్వరం ఎక్కువ అయితే ఏ ఏ రాగాలు అయితే చెప్పుకున్నాం, అవునా కదా? అది మరి జ్ఞాపకం ఉంచుకున్నాయా? మరి జ్ఞాపకం ఉన్నాయా? మొట్టమొదటి అన్ని కోమల స్వరాలు అయితే ఏం రాగం? తోడి రాగం. గట్టిగా చెప్పాలి. ఒక్క రిషభం పెద్ద చేస్తే నటభైరవి, నటభైరవికి ధా ఎక్కువ చేస్తే కరహర ప్రియ, కరహర ప్రియకి గా ఎక్కువ చేస్తే హరికాంభోజి, హరికాంభోజికి నీ ఎక్కువ చేస్తే శంకరాభరణానికి మా ఎక్కువ చేస్తే వెనక్కి వద్దామా? కళ్యాణికి మా చిన్న చేస్తే శంకరాభరణానికి, శంకరాభరణానికి నీ తక్కువ చేస్తే హరికాంభోజి, హరికాంభోజికి గా చిన్న చేస్తే కరహరప్రియ, కరహరప్రియకి ఘా చిన్న చేస్తే రైట్ రైట్ నట అన్నది, లేకపోతే నర అని కూడా అనొచ్చు. నటభైరవి, నటభైరవికి రీ చిన్న చేస్తే నేను పాడితే మీకు మీరు పోల్తి కట్టగలరా? కష్టం, కొన్నాళ్ళకి తెలుసు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే తోడు ఉంది కదా, తోడులో జన్యం ఉంది కదా, జన్యరాగం అంటే దాని ఆ స్వరాలే తీసుకుంటారు, తీసుకుంటాం, కానీ కొన్ని స్వరాలు లేకపోతే అది దానిలో జన్యం అంటాం. ఉన్నా లేక ఉన్నా అంటాం, లేకపోయినా అంటాం. వాటిని ఏమంటారంటే మేళకర్తరాగం అంటారు, ఉపాంగరాగం అంటే జన్యరాగం అంటారు. ఇప్పుడు తోడులో జన్యరాగం ఏమిటంటే హిందోళ, హిందోళలో చిన్న చిన్న కృతి చెప్తాను మీకు, పాడతారా? అది ఆదితాళంలో ఉంది. తర్వాత తాళాల గురించి ఏమిటంటే ఇన్ని తాళాలు మనం చెప్పుకున్నాం కానీ మనకు ఉపయోగించేవి నాలుగు తాళాలే ఉంటాయి, మనం ఎక్కువ వాడుకునే వాళ్ళం. ఏమిటంటే మొట్టమొదటిది ఆది తాళం,
ఆదితాళం కాదు, ధృవతాళం ఎక్కువ మనం ఉపయోగించాం. ఆదితాళం అన్న త్రిపుట తాళం అన్న త్రిపుట చతురస్ర జాతి త్రిపుట అంటేనే ఆదితాళం. చూడండి 1 2 3 4 5 6 7 8 అంటే ఆదితాళం. 1 2 3 4 ఇలా అంటే త్రిపుట తాళం. ఇది మీకు అర్థమైందా? మీకు త్రిపుట తాళానికి ఈ వేలు ఒక ఎక్స్ట్రా వేస్తే ఆదితాళం. ఆదితాళం అంటే అర్థం ఏమిటి? చతురస్ర జాతి త్రిపుట తాళం అర్థం. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఆ తాళంలో అదో అదో తాళం ముఖ్యం, త్రిపుట తాళము ముఖ్యం, రూపక తాళము ముఖ్యం, చెంపర ముఖ్యం. నాలుగు తాళాలు మంచి, తర్వాత క్రమంగా చెప్తాను. ఇప్పుడు ఆ తాళం పాడదామా? సగమధని సాని రమగ సాండి సగమధని సాని రమగ సా సగ సా సగమధనిసా మనసులో పెట్టుకోండి, లేకపోతే రాసుకోండి ఇందోళ అది రాసుకుంటే సగమధని చూస్తే దాని దాని ప్రకారం చాలా సులభంగా మీరు పాడేయచ్చు. మళ్ళీ పాడదాం. ఇది రెండో స్వరాన్ని కొట్టాలి. పండి మళ్ళీ గోపాలం. ముందర పాడుకోండి, నేను చెప్పిన తర్వాత వచ్చినా మీకు కొంచెం వస్తా. భజరే గోపాలం మానాస మానాస భజరే గోపాలం గోపాలం. నేను చాలా తాళం పడతాను, నువ్వు తాళం ఏంటి ముందర పాడకండి. భజరే గోపాలం మానాస భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే పాడండి గట్టిగా. మానస భజరే మానస భజరే గోపాలం. ఓకే, తాళాలు చెప్పలేస్తున్నారు. భజరే గోపాలం
మానస భజరే గోపాల ఏమిటి కష్టం పాడ సరిగ్గా పాడండి మీరు భజరే తాళం తర్వాత గోపాలం గమ గ స గ మ గోపాలం మానస మానస గమ ధని స గమ ధని స మానస మానస భజరే భజరే సానిధమ సానిధమ మానస మానస సరే చెప్పండి చూడండి మానస చెప్పండి ట్రై చేయండి నా 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 అంటే చూసారా వచ్చేసింది మానస మానస పాడు మానస మానస భజరే మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస మళ్ళీ భజ గోపాలం భజ గోపాలం భజ గోపాలం భజ గోపాలం భజిత కుచేలం భజిత కుచేలం భజ గోపాలం భజిత కుచేలం పండి భజ భజిత కుచేలం ఓకే ఓకే త్రిజగన్మూలం త్రిజగన్ సమగస సమగస త్రిజగన్ సని గ సని ధని దితి సుత కాలం అళం కాదు కాలం లం లం లా అళం అంటున్నావు అళ అంటున్నావు లా లా దితి సుత కాలం దితి సుత కాలం భజరే ఓకే నేను పాడతాను భజ గోపాలం భజిత కుచేలం పాండే భజ తాళం భజిత కుచేలం త్రిజగన్మూలం దితి సుత కాలం త్రిజగన్మూలం దితి సుత కాలం భజ రే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం ఓకే ఇంకో చరణ చెప్తాను ఆగమసారం ఆగమసారం యోగ విచారం యోగ విచారం యోగ విచారం యోగ విచారం ఆగమసారం ఆగమసారం యోగ విచారం యోగ విచారం యోగ
యోగ విచారం యోగ విచారం భోగ శరీరం భోగ శరీరం భువనాధారం భువనాధారం భోగ శరీరం భోగ శరీరం భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస ఇవి జ్ఞాపకించుకోండి. ఇది ఊరికే సరదాగా చెప్పాను, ఇది కోర్సులో కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ అనమాట. ఇది అనమాట మన కోర్సు యాక్చువల్కి గీతాలు, మరి వర్ణాల మన ఏమిటి అలంకారాలు అయిపోయి గీతాలు. ఓకే, ఇప్పుడు మనకి కళ్యాణ్ చెప్పాను కదా, కళ్యాణ్లో గీతం చెప్తాను. ఇదివరకు మన శంకరాభరణం చెప్పుకున్నాం, మరి ఇప్పుడు కళ్యాణ్ని నేను ఊరికే చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీద నీసా త్రిపుట తాళం గ వెంటనే మొదలు పెట్టాను. వెరీ గుడ్. వచ్చిందా రాలేదా? సిక్స్టీన్ ఇది ఎక్కడుంది? ఇది రెడీ, తాళం వేసి పాడండి. చాలా చూసుకుని స్లోగా పాడండి మళ్ళీ. సా నీ గ నీ సా నీ గ పా 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 పా
త్రిపుట తాళం ఈ వేలు వేస్తుంటే ఆ తాళం అయిపోతుంది. ఈ వేలు వేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, మళ్ళీ పడతారా ఒకసారి జాగ్రత్తగాను మా కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఇదే ఇది పెట్టకూడదు, ఇది అవ్వకూడదు. ఏడు అక్షరాలు, ఏడు క్రియలే ఇది. అర్థమైందా? ఇందాక మనం పాడుకున్నాం అలంకారం పాడు. మళ్ళీ సా స్లో పాడండి, మళ్ళీ స్లో స్లో సా 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 నీ ద సా నీ ద ప ద స్లో స్లో సాహిత్యం చెప్తాను. సాహిత్యం చెప్పినప్పుడు సాహిత్యం పాడడం, స్వరం పాడడం, మళ్ళీ సాహిత్యం చేయడం చెప్తాను. ఓకే, కమలజాదళ స్వరం సా 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 నీ గ నీ సా కమలజాదళ విమల సునయన కరుణ శరదే కరుణ శ
అర్థమైందా? మీరు ఇలా నేర్చుకుని పాడగలరా? ఇప్పుడు కొంచెం చిన్న టెస్ట్లా పెడతాను. మీ పుస్తకాలు మూసేయండి జాగ్రత్తగా. స్వరం సాహిత్యం, నేను స్వరం అడుగుతాను. స్వరం అడుగుతాను, మీరు చెప్పండి. పదనిసాను, అలాగా అలాగేనా అన్న? పదనిసా సంగీతం కదా మనం పాడుతున్నాం. అదనమాట, అలా చెప్పండి. పదనిసా అనమంటే పదనిసా అంటే సంగీతం అవుతుందా? సరిగమ్మా, పదనిసా అనకూడదు. ఓకే, సనిధపాను తెలిసిందా? గరిసాను నిధప నిధప గరిస పైనను మళ్ళీ సా సరిగాను పమగా పమగా కాదు పమగా నిధప నీ దనిస 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 నీ సానిద సాని అంది బాగుంది. పమగా మప పమ్మ మెల్లిగాను పమ్మ ధప మప ధ ధప ధప మా ప్రతి మధ్యమం ధప మప ధ మళ్ళీ మళ్ళీ నీ దపదని నీ దపదని సని దని సా సని దని సా త్రి సని సరి త్రి త్రి సని సరి శాబాష్. గరి సరిగా పైన గరి సరిగా బాగుంది బాగుంది. నీ ఒక్కటే అను నువ్వు నీ అన్నారు అక్కడ లేవు పా అది సా గా బాగుంది బాగుంది. ధా ధా అది ఇలా స్వరం మీకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మీరు గీతాలు వర్ణాలు అన్ని నేర్చుకుంటే స్వరం ఏది ఎవరు పాడినా మీకు తెలుసు. నా సరి గరి సరి ధ మ గ మ ప ధ ని స న న న న న న ని సరి ని స ధ ని న న సరి ధ మ గ న న ప మ గరి ఇలా తెలిసిపోతుంటుంది మీకు. మీరు సంగీత సాధకం చేయాలి, ఇంట్లో బాగా ప్రాక్టీస్ చేయాలి, చెప్పుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. తెలిసిందా? నేర్చుకుని సాధకం చేయాలి, తర్వాత ఆలోచించాలి దాని గురించి శ్రద్ధ. ఓకే, చాలా మంచిదమ్మా. మన నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని గీతాలు చెప్తాను, ఇవి బాగా నేర్చుకుండండి, బాగా ప్రాక్టీస్ చేయండి, మంచిది.